నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. దంతూరి వాస్తు ఛానల్లో మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. మీరు కనుక ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఒకసారి ఛానల్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూడండి. అలాగే పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కనుక క్లిక్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించిన అప్డేట్ కూడా మీకు వచ్చేస్తాయి. కొత్తగా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కనుక మరోసారి ఛానల్లో ఉన్న పాత వీడియోస్ కూడా చూడండి. ఇప్పుడు మనతో పాటు దంతూరి వాస్తు గారు ఉన్నారు. ఈరోజు చాలా విషయాలు తెలుసుకుందాం అతన్ని అడిగి. నమస్తే గురువుగారు. సాయిరాం. గురువుగారు, వారానికి తగ్గట్టుగా రకరకాల దుస్తులు వాడాలి అంటారు కదా, అంటే రంగును బట్టి వారాలు ఉంటాయి అంటారు కదా, ఈ బుధవారం రోజు ఏ రంగు బట్టలు కనుక వేసినట్లయితే మనకు మంచి ఫలితాలు లభిస్తాయి అంటారు? బుధవారం బుధగ్రహానికి సంబంధించిన వారం. బుధుడు అంటే ఈశాన్యంలో ఈశాన్య దిక్కుకి బుధుడు అధిపతి. బుధుడు ఆకుపచ్చ రంగు. బుధుడు బుద్ధికి ప్రతీక. అట్లా సేమ్ టైం బుధుడు గొప్ప అసిస్టెంట్. బుధుడు అంటే మీరు ఎవరితోనైతే కలుస్తారో వాళ్ళన్నా మీకు గొప్ప అసిస్టెంట్ అవ్వాలి, లేదా మీరన్నా వాళ్ళకి గొప్ప అసిస్టెంట్ అవ్వాలి. బుధవారము ప్రత్యేకత అది, ఒక కోఆర్డినేషన్, కోఆర్డినేషన్ విత్ సిన్సియారిటీ. ఇది బుధుడిలో ఉన్నటువంటి గొప్పతనం. ఒక్కొక్కసారి బుధుడు బలంగా ఉన్నప్పుడు ఎవరైతే బుధుడితో కలుస్తారో వారు బుధుడి యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోతారు. బుధుడు బలంగా లేనప్పుడు ఎవరైతే బుధుడితో కలుస్తారో బుధుడు వాళ్ళ ప్రభావంలోకి వెళ్ళిపోతాడు. ఇది ఇక్కడ ఉండేటటువంటి గొప్ప విషయం, అట్ ద సేమ్ టైం కాంట్రవర్సీ. మీరు ఆ రోజు బుధవారం రోజు మీరు ఏం చేయదలుచుకున్నారు, మీరు చేసే పనికి మీతో ఎవరెవరు కోఆర్డినేట్ చేస్తున్నారు, ఎవరి అసిస్టెన్స్ మీకు ఆశాపూరితంగా ఉంటుంది, చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు కలిసి రావాలనుకుంటే, మీకు గొప్ప అసిస్టెంట్ దొరకాలనుకున్నా మీరు ఒకరికి గొప్ప అసిస్టెంట్ అయి ఉండి మీ సేవలు ఎంతో గొప్పగా అతనికి అందించాలనుకున్నా, మీకు సేవ చేసే వాళ్ళు ఎంత గొప్పగా వాళ్ళ సేవ మీకు సమర్పించుకోవాలనుకున్నా కూడా ఈ రోజు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకని బుధుడికి ప్రసన్నతను కలిగించే విధంగా మీ వస్త్రధారణ ఉండాలి. బుధుడు ఆకుపచ్చ ప్రకృతి వర్ణం. బుధుడి యొక్క ఎప్పుడు కూడా బుధుడి యొక్క ఫేవరబుల్ కలర్ అది. అందుకే మనకి బుధుడు అనుకూలంగా ఉండాలనుకున్నప్పుడు ఆకుపచ్చ వర్ణం ఉన్నటువంటి రాయిని చిటికను వేలుకు ధరింపజేస్తారు. ఎవరైనా వస్తే మనం నమస్కారం పెడతాం. నమస్కారం పెట్టగానే అందరికంటే ముందు ఉండేది బంటు, చిటికన వేలు. సేవ, ఎంత గొప్పవాడైనా ఈ బంటు దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఆగుతాడనమాట. బంటు దగ్గర అరిస్తే వాడి పరివే పోతుంది. వాడికి సమానమైన వాడితో వాడు ఏమన్నా చేసుకోవాలి. బంటు దగ్గరికి వస్తే ఏముంటుంది? బంటు లేకపోతే రాజుకు విలువ ఉండదు. రాజు పోయి ఏ పని చేసుకోడు. రాజు ఒక దగ్గరికి వెళ్ళాడంటే రాజు కంటే ముందు బంటు వెళ్తాడా, ఫలానా రాజు వస్తున్నారని చెప్పంగానే అందరు అలర్ట్ అవుతారు. రాజు వచ్చేసరికి ఒక పద్ధతిగా కనపడుతుంది. అక్కడ రాజు నేరుగా వెళ్ళాడు అనుకోండి, ఒకటి నిద్రపోతుంటాడు, ఒకటి చుట్టదవుతూ ఉంటాడు, ఇది జీర్ణించుకోలేడు రాజు. రాజుకు అంత బంట్ అంత విలువ వచ్చేది కేవలం బంటుతోనే. బంటు బుధుడు. సో ఆయన్ని ప్రసన్నం చేసుకునేటట్టుగా మీరు ఉండగలిగితే ఆ రోజంతా కూడా మీకు దివ్యంగా ఉంటుంది. మీరు ఎవరికైతే సేవ చేస్తారో వారి వల్ల కానీ, మీకు ఎవరైతే సేవ చేస్తారో వారి వల్ల కానీ మీకు మేలు జరుగుతుంది, మంగళం జరుగుతుంది, అంత శుభం జరుగుతుంది. అటువంటి బలమైనటువంటి ఒక అట్మాస్ఫియర్, లేకపోతే క్షణాలు, అంత బలమైన క్షణాలు మీకు కావాలనుకుంటే బుధుడు బుధుడిని ప్రసన్నం చేయగలిగేటటువంటి వస్త్రధారణ ఆకుపచ్చ రంగు. ఆకుపచ్చ రంగులో లేత ఆకుపచ్చ అయినా పర్వాలేదు, ముదురు ఆకుపచ్చ అయినా పర్వాలేదు, ఇటువంటి వస్త్రధారణ చేసి కానీ మీరు పనికి వెళ్తే పని విజయవంతం అవుతుంది. అంటే తప్పకుండా కింద నుండి పై వరకు గ్రీన్ వేసుకోవచ్చు, లేదా గ్రీను కాంబినేషన్లో వేరే ఏ డ్రెస్ అన్నా వేసుకోవచ్చు. సాధారణంగా వైట్ ప్యాంట్ వేసుకొని పైన వేసుకునే చొక్కా గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కావచ్చు, ముదురు గ్రీన్ కావచ్చు. అలాగే ఆడవాళ్ళు అయితే
గ్రీన్ కలర్ చుడీదార్ కానీ, గ్రీన్ కలర్ టాప్ కానీ, గ్రీన్ కలర్ చున్నీ కానీ ఇవన్నీ వేసుకోవచ్చు. ఇవి వేసుకొని తీరా మీరు వ్యవహార రీత్యా డ్రెస్సింగ్ అంతా చేసుకొని ఇంట్లో నుండి బయటికి వెళ్ళే ముందు తినవలసిన ఫలం గ్రీన్ కలర్ ఫలం ఏదైనా తినాలి. సపోటా కూడా గ్రీన్ ఉంటుంది, ద్రాక్ష పళ్ళలో గ్రీన్ కలర్ ఉంటాయి, అంటే ఆకుపచ్చ ద్రాక్ష పళ్ళు, కివీ పళ్ళు, కివీ పళ్ళు లేదా ఇవన్నీ, లేకపోతే ఆకుపచ్చ రంగు ఏదన్నా ఒక స్వీట్ పిపర్మెంట్ కూడా తినొచ్చు. లేకపోతే ఆకుపచ్చ రంగులో సోంపు దొరుకుతుంది, వెళ్తూ వెళ్తూ కొంచెం సోంపు నోట్లో వేసుకొని ఇంకా బయలుదేరటమే పనికి. ఇవన్నీ కూడా బుధుడిని ఆకర్షించటమే కాకుండా బుధుడి ఎట్లా, బుధుడి పట్ల మనకున్నటువంటి వ్యవహార శైలి, మనకున్నటువంటి గౌరవ భావన ఇవన్నిటిని మనం కనబరుస్తున్నాం. దీని వలన మీరు ఏ వ్యవహారానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ అగ్రిమెంట్స్కి వెళ్ళినా, ఏ తగాదాలకు సంబంధించి వెళ్ళినా కూడా వ్యవహారం అంతా మీకు అనుకూలంగా నడుస్తుంది. మీరు తప్పకుండా అక్కడి నుంచి అవి ఏదైతే పని మీద వెళ్ళారో ఆ పని మీద అది చేసుకొని వస్తున్నారంటే తప్పకుండా మీకు ఈ వ్యవహారం మనకు పాజిటివ్గా జరిగింది అన్న భావన తప్పకుండా కలుగుతుంది, అలాగే జరుగుతుంది కూడా. సో బుధవారం నాడు ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ పాటించండి, అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.